సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డిని ప్రకటించడంతో చిల్లేపల్లి నుండి హుజూర్ నగర్ వరకు బాలుబాలు నిర్వహించారు. బామ్మలు పేలుస్తూ హారతిస్తూ నియోజకవర్గంలోకి ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన హుజూర్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. అసత్యాలు ప్రచారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని మించినోడు మరొకడు లేడు అంటూ ఇక రానున్న ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి పతనం తప్పదు. హుజూర్ నగర్లో ఎగరేది మళ్లీ కూడా బీఆర్ఎస్ జెండానే. హుజూర్ నగర్ కోదాడలో ఉత్తమ్ ఆయన సతీమణి ఇద్దరూ ఓడిపోవడం ఖాయమంటూ రైతులకు నాణ్యమైన కరెంటు ఇచ్చేది, రైతు బంధు ఇచ్చేది, రైతు బీమా ఇచ్చేది, రైతు రుణమాఫీ చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్ వాళ్లు పైరవీలు పదవుల కోసం ప్రాకులాడటం తప్ప పరిపాలనకు పనికిరారని అన్నారు. కార్లు వరుసగా ఇండ్లు ఇచ్చిన, పెన్షన్లు ఇచ్చిన, ఏది ఇచ్చినా ఇయ్యాల, ఏ పార్టీ చూడలే, ఏ కులం చూడలే, ఏ మతం చూడలే. ఒక తెలంగాణ వాడైతే చాలు, వాడు మంచిగా ఉండాలనుకున్నాడు. 18 కార్లు వరుసగా నీళ్లు ఇచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రి గారిది. అదొకటే కాదు, మీ అందరికీ తెలుసు నేరేడు చెర్లకి కొమ్ములు తిరిగిన నాయకులు ఉండి ఇంతకు ముందు చాలా మంది చేసిన వాళ్ళు ఉండే, ఒక్క రూపాయి పెట్టి బాగు చేసినాడు నాడు నేడించర్లని, కానీ చేస్తారు వాళ్ళు. మాటలు పోయినాయి, ఎందుకంటే అందరికి తెలిసి హుజూర్ నగర్ అంటేనే టిఆర్ఎస్, టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటేనే హుజూర్ నగర్. కొంతమందిని మర్చిపోయారు ఆల్రెడీ, కానీ గుర్తు చేయడానికి అప్పుడో ఇప్పుడు